నేపాల్ చరిత్రలోనే అతి పురాతన విష్ణు ఆలయం గురించి తెలుసుకుందాం చెంగునారాయణ ఆలయం పురాతన హిందూ దేవాలయం ఎత్తైన కొండపై ఉంటుంది దీన్నే చెంగు లేదా డోలగిరి అని కూడా పిలుస్తారు చెంగ్ నారాయణ ఆలయం కొండల పైభాగంలో చంపక్ చెట్లు అడవితో చుట్టబడి ఉంటాయి ఈ కొండ కాఠమండుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో బక్తాపూర్కు ఉత్తరాన ఉంటుంది కొండ పక్కనే మనోహరా నది ప్రవహిస్తుంది ఇక్కడ ప్రధాన దైవం విష్ణుమూర్తి బక్తాపూర్ అనే రాజు కాశ్మీర్ నుంచి ఈ ప్రాంతం వరకు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు అప్పట్లో కాశ్మీర్ రాజు తన కూతురు చంపక్ ను ఇచ్చి వివాహం జరిపిస్తారు ఆ తర్వాత ఆ రాజు ఈ చెంగునారాయణ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ ఉన్న శిలాశాసనాల ఆధారంగా దీన్ని నాలుగు వందల అరవై నాలుగు ఏడీలో నిర్మించారని తెలుస్తోంది చంగ్ నారాయణ్ను నేపాల్లోని అతి పురాతన దేవాలయంగా పరిగణిస్తారు ఈ ఆలయం నేపాలి నిర్మాణ శైలిలో ఉంటుంది రెండంతస్తుల పైకప్పు ఉన్న ఆలయం ఎత్తైన రాతి స్తంభంపై ఉంటుంది ఈ ఆలయం శిఖర శైలిలో గాని లేదా పగోడా శైలిలో కూడా కనిపించదు ఇది ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఈ ఆలయ నిర్మాణాన్ని బట్టి ఈ ఆలయం సాంప్రదాయ నేపాలి దేవాలయంగా అభివర్ణిస్తారు ఇలాంటి నిర్మాణం గోకర్ణ మహాదేవులో మనకు కనిపిస్తుంది ఈ ఆలయం చుట్టూ విష్ణుమూర్తికి సంబంధించిన శిల్పాలు అనేకం ఉంటాయి అలాగే ప్రధాన ఆలయ ప్రాంగణంలో శివుడు అష్టమాతృక చిన్నమస్త కిలేశ్వర్ కృష్ణుని యొక్క ఉపాలయాలను కూడా మనం చూడొచ్చు ఈ ఆలయానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఈ మార్గాల ద్వారా ప్రవేశానికి ఇరువైపులా సింహాలు శరభాలు గ్రిఫిన్లు ఏనుగులు వంటి జంతు జంటలు కాపులాగా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి విష్ణుదేవుని యొక్క పది అవతారాలు ఇతర విగ్రహాలు పైకప్పుకు మద్దతుగా ఉండే స్టట్ లో చిత్రీకరించబడ్డాయి ప్రవేశ ద్వారం నాగుపాములతో చెక్కబడి ఉంటుంది పశ్చిమ ప్రవేశ ద్వారం పై పైభాగంలో చక్రం శంఖం కమలం ఖడ్గాలను కూడా మనం చూడొచ్చు ఈ రాతి స్తంభాలపై సంస్కృతంలో ఒక శాసనం ఉంటుంది ఈ శాసనం నేపాల్ దేశంలో ఒక పురాతన శాసనంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం నేపాల్లోని తొమ్మిది ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు పూజారి మాత్రమే గర్భగుడిలోని ప్రధాన విగ్రహాన్ని చూసేందుకు అనుమతిస్తారు గర్భగుడిలోని ప్రధాన విగ్రహాన్ని హిందువులు గరుడ నారాయణునిగా బౌద్ధులు హరిహరి వాహన లోకేశ్వరునిగా పూజిస్తారు ఈ ఆలయ ప్రధాన పండుగల్లో ఒకటి చెంగు నారాయణ జాతర ఇక్కడ మహాసనన్ పండుగ ఒక ముఖ్యమైన పండుగ జుగాది నవమి హరిబోధిని ఏకాదశి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం కాఠ్మండుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో భక్తాపూర్కు ఉత్తరాన ఉంటుంది నేపాల్లోనే అతి పురాతన విష్ణు దేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి